నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 115 మందితో నిన్న సీఎం కేసీఆర్ లిస్ట్ ను విడుదల చేశారు. సో ఎన్నికలకు ముందు ప్రణాళికను, అంటే కేసీఆర్ వ్యూహం ఏ విధంగా ఉంటుందంటూ ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే చాలా మంది అనుకుంటున్న మాట ఏంటంటే, ఒక డేరింగ్ స్టెప్ కూడా కేసీఆర్ వేసేశారు. వ్యూహం ప్రకారం ఇంతమంది లిస్ట్ ను ఒకేసారి విడుదల చేశారు అంటూ. సో ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, తెలంగాణ షీప్స్ అండ్ గోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే బీఆర్ఎస్ పార్టీ మీడియా అధికార ప్రతినిధి. సో దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం. నమస్తే బాలరాజు యాదవ్ గారు. నమస్తే లక్ష్మీధర్ గారు, మీకు ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్, బాలరాజ్ యాదవ్ గారు, 115 మందితో లిస్ట్ వచ్చేసింది, సో అంటే కేసీఆర్ వ్యూహం ప్రకారమే విడుదల చేశారు అనుకోవచ్చు అంటారా? ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఈ ఎన్నికల్లో? లక్ష్మీదుర్గ గారు, మేము ఐడ్రీమ్ సంబంధించినటువంటి టీవీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల, సీఎం కేసీఆర్ గారి పరిపాలన పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం ఉందనే ఆలోచన మా సర్వేలలో తేలింది. కాబట్టి మా ఏదైతే విడుదల చేసిన అభ్యర్థుల పట్ల కూడా మంచి అభిప్రాయం, సానుకూలత అభిప్రాయం అనేది ప్రజల నుంచి వచ్చింది. మేము అనేక సర్వేలు చేస్తాం కాబట్టి ఒకేసారి దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఒకేసారి ఇంతమంది అభ్యర్థుల లిస్టు అనౌన్స్ చేయదు. మొదటి పాయింట్ ఎందుకు విడుదల చేయగలిగామంటే, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కూడా తెలంగాణ ప్రజల పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్నది. ఎందుకంటే నాటి తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకుడుగా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాటి ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు వారి అడుగుజాడలు నడిచిన వాళ్ళు. ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపే క్రమంలో ప్రజల పట్ల విశ్వాసం తప్ప ఇంకోసారి ఉండకపోయింది. ఎందుకంటే 2010లో మేము 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు చాలా మంది చాలా అపోహలు, ఎందుకు రాజీనామా చేస్తున్నారు, గెలిచిరు కదా, గెలుస్తామా మనం మళ్ళీ అనేటువంటి అపోహ ఉండేది. కానీ ప్రజల పట్ల విశ్వాసంతో రాజీనామా చేస్తే ఆ ప్రజలే మళ్ళా నెత్తికెత్తుకుని మమ్మల్ని గెలిపించే సందర్భం చూసినాం. 2010లోనైనా, 2008లోనైనా, ప్రతి సందర్భంలో కావచ్చు. కాబట్టి ఈ రోజు కూడా కేసీఆర్ గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మేము చేస్తున్న పరిపాలన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది అనే ఆలోచనతోటి ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ, ఇవాళ మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ లో కావచ్చు, వారు ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ లో ఎన్ని స్థానాలు, 40 నుంచి 35 స్థానాలు మాత్రమే లిస్ట్ విడుదల చేశారు. కానీ అంత పెద్ద ఎత్తున 100కి 100 ఎవరు కూడా విడుదల చేయని పరిస్థితి. కాబట్టి మేము ఒకటే చెప్తాను, ఐడ్రీమ్ ద్వారా ప్రజల పట్ల మాకు విశ్వాసం ఉంది, మా పరిపాలన పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంది అనేటువంటి నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము పెట్టిన అభ్యర్థుల్ని గెలుపు గురాలి, వారు ఖచ్చితంగా గెలిపిస్తారనే ఆలోచనతో ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగింది. ఓకే, సో బాలరాజు యాదవ్ గారు, అయితే ఏవైతే మైనంపల్లి హనుమంతరావు గారు కొన్ని కామెంట్స్ చేస్తున్నారో, సో చూస్తూ ఉన్నాం నిన్నటి నుంచి విపరీతమైన చర్చ జరుగుతుంది దానిపై, ఏం చెప్తారు దీని మీద మీరు? ఇప్పుడు రాజకీయాల్లో ఎవరికైనా అవకాశం రావాలి ఉంటుంది తల్లి. ఇప్పుడు నేను కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ గా, ఒక డాక్టరేట్ గా, విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో ఉన్నవాడిని. జైల్లో 150 కేసులు 50 రోజులు జైలు జీతం అనుభవించిన, 2014లో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ఉంటే నేను, అన్ఫార్చునేట్లీ ఆ రోజు మిస్ అయింది. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ పడాలనుకుంటాను, ఆ అభ్యర్థిత్వం రావట్లేదు. అధినాయకుడు పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి కల్పిస్తాడు. ఆ అవకాశం తీసుకొని గెలిచే వాళ్ళు గెలుస్తారు, మిగతా వాళ్ళు పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. పనిచేసే క్రమంలో మళ్ళీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అధినాయకుడు అవకాశం ఇస్తారు. కానీ అలా మైనంపల్లి గారు ఏదైతే ఉన్నారో వారికి వాస్తవానికి అక్కడ చేసుకోవాలని ఆలోచనతో, ఎందుకంటే మైనంపల్లి గారు కూడా ప్రజల్లో తిరుగుతారు కాబట్టి వారికి అవకాశం ఇద్దామని చెప్పేసి వాళ్ళకు మల్కాజ్గిరి, వారు మెదక్ జిల్లాలో ఉన్నప్పటికీ వారికి మల్కాజ్గిరిలో అవకాశం ఇచ్చారు. మరి ఈ రోజు వారు అడుగుతున్నది ఏంటంటే, నాతో పాటుగా నా కొడుకు కూడా అవకాశం ఇవ్వాలన్నట్టు ఆలోచన ఏదైతే ఉందో, వారు మరి ఎందుకు అట్లా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు, మా అధినాయకుడు నిన్న పార్టీ లిస్ట్ విడుదల చేసేటప్పుడు అందరికి కూడా సూచన చేయడం జరిగింది. అవకాశాలు అనేవి అందరికీ రాలేవు, అందరికీ రావు. ఒకవేళ రాని వాళ్ళు అందరూ సమర్థులు కారని కాదు, కొందరికి అవకాశం వస్తారు, కొందరికి రాదు. కాబట్టి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయండి, ఖచ్చితంగా మేము అక్కడ చేర్చుకుంటామని చెప్పేసి ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇలా ఈ రోజు ఐడ్రీమ్ ద్వారా చెప్తా ఉన్నాం, మైనంపల్లి గారు ఏదైతే ఉన్నారో పార్టీకి క్రమశిక్షణ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు, మేము కాదని లేము. కానీ వారు మాట్లాడే మాటలు ఏదైతే ఉందో, పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు కావచ్చు, పార్టీలో పనిచేసే నాయకత్వానికి ఇబ్బంది కలిగించిన ఉన్నాయి. కాబట్టి దాన్ని మా పార్టీ అధినాయకత్వం చూసుకుంటుంది ఆ విషయాల పట్ల. ఇంకో అంశం, ఇవాళ హరీష్ రావు గారి మీద మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో, పద్మాదేవంతి రెడ్డి గారు మా మొదటి నుంచి పార్టీలో పనిచేస్తా ఉన్నారు, వారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది వారికి. అదేవిధంగా ఉద్యమకాలం నుంచి మాతో పాటుగా బీఆర్ఎస్ జెండా పట్టుకొని నడుస్తున్నటువంటి మహిళా నాయకురాలు ఆమె.
కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలనేది మా అధినాయకుడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన. కాబట్టి ఆ ప్రాంతంలో మీ కొడుకు గారికి పోటీ చేయాలని ఆలోచన ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో అవకాశం ఇవ్వనప్పుడు పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అవకాశం దొరుకుతుందని ఆలోచన పనిచేయాలి తప్ప వ్యక్తిగతంగా మా మంత్రి గారు హరీష్ రావు గారిని కావచ్చు, అదేవిధంగా మా నాయకులను పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడితే అది భావ్యం కాదు. ఎందుకంటే వారు సీనియర్ రాజకీయాలు ఉన్నారు కాబట్టి వారికి నేను ఐడ్రీమ్ ద్వారా సూచన చేస్తా ఉన్నా. ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళు, ప్రజల పట్ల సానుకూలంగా పనిచేసే వాళ్ళు, టికెట్ రాకపోతే ఆ మాటలు మాట్లాడుతుంది నాకు నా ఆలోచన. ఓకే, సో బాలరాజు యాదవ్ గారు, అయితే అంటే ఇంతమందితో లిస్ట్ ను విడుదల చేసిన నేపథ్యంలో అంటే కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా బయటికి మళ్ళీ వేరే పార్టీల వైపు చూసే అవకాశం ఉంటుంది కదా, సో దీన్ని ఎలా వాళ్ళని ఎలా బుజ్జగించే అవకాశం ఉందంటారు? అంటే ఇంత లిస్ట్ ని ఒకేసారి విడుదల చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటారు, అలాగే డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటారు? మొదటి నుంచి కూడా మేము 3 నెలల కింద కూడా మా పార్టీ సమావేశం జరిగింది, పార్లమెంటరీ బోర్డు సమావేశంతో పాటుగా శాసనసభా పక్షము, అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యవర్గం జరిగింది. ఆ రోజు కూడా మా అధినాయకుడు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా పార్టీ అధ్యక్షులు చెప్పినారు. ఏమని చెప్పినారు, ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఎమ్మెల్యేలు అందరికి కూడా సిట్టింగ్లు అందరికి కూడా సీట్లు ఇస్తాం మేము. మొదటి పాయింట్ ఎందుకు ఇస్తామండి, ఒకవేళ ఎవరైనా సిట్టింగ్లు ఇంకా ఎక్కడైతే ప్యాచ్అప్స్ ఉన్నాయో, ఇంకా ప్రజల దగ్గరికి ఇంకా సరిగ్గా పోకపోతే ఇంకా మీరు ఇన్వాల్వ్ కావండి. వారితో పాటు మొదటి 3 నెలల ముందు క్రితమే మేము బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాం. ఆత్మీయ సమ్మేళనాలు మొత్తం కూడా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కావచ్చు, పార్టీ సంబంధించిన యంత్రాంగాన్ని మొత్తం కూడా మమేకం చేయడం జరిగింది. ఆ మమేకం క్రమంలో వారితో ఆత్మీయ భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా సూచన చేసారు, మీరు ఇంకా పళ్ళనిద్ర లాంటి కార్యక్రమాలు, ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేయని చెప్పేసి 3 నెలల క్రితమే మా అధినాయకుడు, మా ఎమ్మెల్యేలకు, మా పార్టీ యంత్రాంగానికి సూచించడం జరిగింది. ఆ క్రమంలో వారందరూ పనిచేసుకున్న తర్వాతకి ప్రజల్లో బిగ్ రెస్పాన్స్ వచ్చింది. ఎవరైతే ఇప్పుడు మా ఎమ్మెల్యేలుగా పనిచేస్తా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వీరందరికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు వారిని పక్కన పెట్టాల్సిన అవసరం ఏంది, పనిచేసే వాళ్ళే కావాలి కదా. కొత్త వాళ్ళ అవకాశాలు కావాలని కోరుకోవడం తప్పులేదు, కానీ పాత వారిలో కూడా జనంలో మంచి స్పందన వచ్చినప్పుడు కొత్త వారిని తీసుకొచ్చేసి తలకాయ నొప్పి తెచ్చుకోవాలని ఎందుకంటే పార్టీ అధిష్టానం. కాబట్టి పాత వారికి అవకాశం ఇచ్చినారు, సిట్టింగ్ అందరూ కూడా మంచిగా పనిచేస్తున్న అభిప్రాయం ప్రజల నుంచి వచ్చింది కాబట్టి వారందరికి ఇచ్చినారు. వాస్తవానికి సాహసమే, చాలా రాజకీయ పార్టీ అట్లా చేయవు. ఎందుకంటే ఇలా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఈ దేశ చరిత్రలోనే మొదటిసారి బిగ్గెస్ట్ మెజార్టీతో గెలిచిన భారతీయ జనతా పార్టీ, ఏ అలయన్స్ లేకుండా ఇలా మెజార్టీతో గెలిచిన భారతీయ జనతా పార్టీ, ఒక పెద్ద నాయకత్వం మోదీ గారు ఉన్నారని చెప్పేసి నమ్మేటువంటి భారతీయ జనతా పార్టీనే ఇలా మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో లిస్టు విడుదల చేస్తే కనీసం 10% 20% సీట్లు కూడా ఇయ్యని పరిస్థితి ఉన్నది. కానీ ఇది సాహసం కాదు, మా నాయకుడు ప్రజల పట్ల ఉన్న నమ్మకం అని చెప్తాను నేను. చాలా మంది అనుకుంటున్నారు, మీలాంటి టీవీ జర్నలిస్ట్లు అడుగుతా ఉన్నారు సాహసం చేశారా మీరు అనుకుంటారు, ఇది సాహసం కాదు, ప్రజల పట్ల మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నమ్మకం అని చెప్తా ఉన్నాను నేను. అంటే వారు ప్రజలు ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా భుజాన్ని ఎత్తుకున్నారు తప్ప కింద పడేయలేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో, అదేవిధంగా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం 2014లో మేము వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము ఇచ్చినాము మాకు వేయండి ఓట్లని, భారతీయ జనతా పార్టీ చెప్పింది మేము సపోర్ట్ చేసినాము మాకు ఓట్లేయని, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ గారిని నమ్ముకొని కేసీఆర్ నాయకత్వంలోనే కేసీఆర్ గారు పోరాడబట్టే ఉద్యమ నాయకుడిగా ఇలా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది, ఎవరి చేతిలో పెడితే ఈ తెలంగాణ బాగు కాదు ఆగమాగమైద్దని చెప్పేసి ఈ కేసీఆర్ నాయకత్వంలోనే బాగైద్దని చెప్పేసి కేసీఆర్ గారి చేతిలోనే 63 సీట్లతో మాకు అధికారం అప్పచెప్పారు 2014. తదనంతరం 2018లో కూడా మేడం, 2018లో చాలా మంది అన్నారు మేము అధికారానికి వస్తాము మేము గెలిచిపోతున్నాం చెప్పేసి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే భారతీయ జనతా పార్టీ అన్నారు మేడం. వాస్తవానికి వాళ్ళు అంటే ఏమైంది తెలుసండి, మొదటిసారి 2014 కాంగ్రెస్ పార్టీ 23 స్థానాలు గెలిస్తే రెండోసారికి 19కి వచ్చారు, భారతీయ జనతా పార్టీ మొదటిసారి 5 స్థానాలు గెలిస్తే రెండోసారి 2018లో 1 స్థానానికి వచ్చారు, 109 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే 2018లో 108 స్థానాల్లో డిపాజిట్ పోయిన సంగతిని మీకు ఇలా ఐడ్రీమ్ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. 2018లో కూడా మాకు 63 స్థానాలు 2014లో మాకు ఇస్తే 2018లో మాకు ఇచ్చిన స్థానాల సంఖ్య 88. అంటే రోజు రోజుకి తెలంగాణ ఉద్యమము నుంచి 2014లో అధికారం వచ్చినప్పటి నుంచి 2018లో రెండవసారి అధికారం వచ్చినప్పటి వరకు తెలంగాణ ప్రజలు మా యొక్క గ్రాఫ్ రేట్ ను పెంచుకున్న పోతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గించలే. తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉంది కాబట్టే, కేసీఆర్ గారు నమ్ముతున్నారు కాబట్టే మరొకసారి మేము చెప్తాను ఈ ఐడ్రీమ్ వేదిక ద్వారా 100 స్థానాలు గెలవబోతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్లేసులు ఫస్ట్ ప్లేసులు కావాలి, రెండో ప్లేసులు అని నేను చెప్తా ఉన్నా. ఎస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.